शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्याये सर्व विघ्नोपशान्तये ओं गणपते नमः श्रीमात्रे नमः वारफलालु कार्यक्रमानिकि स्वागतं सुस्वागतं ముఖ్యంగా చెప్పాలంటే 34/2023 6/5/2023 వారఫలాలు కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి మనం ముఖ్యంగా చంద్ర సంచారం చూస్తే 30వ తారీఖున ఆయన సింహరాశిలో ఉన్నారు, ఆ తర్వాత 2వ తారీఖున కన్యలోకి, 5వ తారీఖున తులలోకి కూడా చంద్ర సంచారం ఉంది. ఓం శ్రీ మత్రే నమః. ఓం శ్రీ మత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని దోషం, తర్వాత సుష్టమంలో గురు రాహువు యొక్క గురు చండాల యోగం, ఆ తర్వాత రవిభుధులు కూడా సుష్టమంలోనే ఉన్నారు. సప్తమంలో చూస్తే శుక్రుడు, అదేవిధంగా అష్టమంలో చూస్తే కుజుడు, అదేవిధంగా నవమ దశమంలో చూస్తే గోచార చంద్రుడు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనము ఒక్కసారి ప్రస్తావన చేసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క అర్ధాశ్రమ శని దోషం వలన మనకి పడేటటువంటి ఇబ్బందులు, పడుతూ లేస్తూ పనులు అయ్యి అవ్వక రకరకాల ఇబ్బందులు అండి, ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఏంటంటే కనుక ఒక ఆనందం ఏంటంటే కనుక కొంచెం ఆ ఇబ్బందుల్ని అధిగమించి కాస్తంత జయం కలుగుతుల్లోకి అబ్బా కుడుం పెట్టగానే కూడా పండగ వచ్చింది అన్నట్టుగా మనం ఆనందపడుతూ ఉంటాం. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఈ వారం చక్కగా అన్ని విధాలుగానే కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అష్టమంలో ఉన్న కుజుడి వలన కాస్తంత భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాస్తంత హితంగా, మితంగా, స్ప్రియంగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. అదొక్కటే చేయండి, అన్ని విధాలు కూడా సక్రమమైనటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. భాగస్వామ్య వ్యవహారంలో కూడా జాగ్రత్తగానే ఉండండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఇదివరకటి లేని ప్రయోజనాలు ఈ వారం మీరు అందుకుంటున్నారు. మంచి ప్రయోజనాలు మీ కొరకు. మంచి అంటే ఏమిటి, మనం ఏం చేస్తుంటే వృత్తిరీత్యా మంచిగా ఉంటుంది, అదేవిధంగా వ్యాపారరీత్యా ఇంకొంచెం మెరుగుదల వస్తుంది. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా కూడా పెరుగుదల ఉంటుంది. ఇంకా ఏదైనా సరే మీకు అనుకున్న చోటుకి ట్రాన్స్ఫర్లు కావాలన్నా అలాంటి ప్రయత్నాలు కూడా చేయగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఉంది, అదేమిటంటే కనుక మన పరిస్థితులు కొంచెం చిన్న చిన్న అవకాశాలు అందిపుచ్చుకుంటారండి. అవకాశం అనేది మనకు వస్తే అవకాశాన్ని వదులుకుంటామా, ఎట్టి పరిస్థితులను వదులుకోము. అందువల్ల ఎలాంటి అవకాశం వచ్చినా కూడా అందిపుచ్చుకొని సర్వత్ర విజయం లభేత్, విజయం లభించే వరకు శ్రమించి పోరాడి నెగ్గుతారు, విజయం ప్రాప్తిస్తుంది వారాంతానికి. ఆ విషయంలో ఏం డోకా లేదు. ఆర్థిక పరిస్థితులు కూడా సామాన్యంగా సాగిపోతాయి. అందువల్ల దాని గురించి కూడా విచారం పెట్టుకోకండి. అన్ని విధాలా ఇంకా యోగకరంగా ఉండడానికి ప్రతిరోజు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఓం సం శనీశ్చరాయ నమః అని 19 సార్లు అనుకోవడం, లేదా నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మత్తాండ సంభూతం, తమ్ నమామి శనిశ్చరం, శని భగవాను కొంచెం జాగ్రత్తగా పూజించడం, ఆ విధంగా అనుకొని మనం ముందుకు వెళ్ళడం, శనివార నియమాలు పాటించడం, ఆ తర్వాత శనివారం నాడు ఎవరికైనా పేదవారికి కాస్త పెరుగన్నం, కొంచెం దానిమ్మ గింజలు కలిపినటువంటి పెరుగన్నం ఒక ఇద్దరికి ఆ మాత్రం పొట్లం కట్టి ఇవ్వండి. అన్ని విధాలా కూడా మీకు ఇంకా అడ్డంకులు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓం సాం శరవణ భవ. ఈ వారం అంతా కూడా ఆ కుజుడు అష్టమంలో ఉండడం వల్ల ఓం సాం శరవణ భవ అనుకుంటూ ఉండండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అష్టభాగ్యలక్ష్మిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మీ మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఏమిటంటే కనుక ఏదైనా సరే వివాహ పొంతన్లు కానీ లేకపోతే ఏదైనా జాతక దోషాలు, కుంభ వివాహం, కదలి వివాహం ఇలాంటివి, కళత్ర దోషాలు, తర్వాత రాహుకి జపాలు చేయాలన్నా, కుజుడికి జపాలు చేయాలన్నా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా విద్య విషయంలో కానీ, విదేశీయాన విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ నన్ను సంప్రదించవచ్చు. 9866-0444-39 అనే నెంబర్కి మీరు వాట్సప్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. తర్వాత ముఖ్యంగా ఏంటంటే 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తూ ఉన్నాము. అందువల్ల ఈ 16 సంవత్సరాలుగా ఎంతో కొన్ని వందల మందికి, వేల మందికి అని అనుకోవచ్చేమో, వందల మంది దాటారు.
వేదాకా అయ్యారని చెప్పుకోవచ్చు. అంతమందికి వివాహాలు చేస్తూ వచ్చాము, అందువల్ల శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో వివాహ సంబంధాల కొరకు మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ బంధువులకు కానీ మిత్రులకు కానీ సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో శ్రీమతి గారు.